ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది రైతుపేటలో ప్రభాకర్ కుమార్తె హరిత వర్షిని ప్రాణాలు తీసుకుంది బ్యాంకులో రుణం ఉండడంతో తల్లిదండ్రులు చదివించే స్తోమత లేదని భావించి ఆత్మహత్య చేసుకుంది హరిత వర్షినికి ఇటీవల ఎంసెట్ లో పదిహేను వేల ర్యాంకు వచ్చింది తెలంగాణ ఎంసెట్ కూడా ఆమె ప్రిపేర్ అవుతుంది ఇంతలో ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఆమె మరణానికి ముందు ఓ లేఖ కూడా రాసింది అమ్మ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టంగా ఉంది నా కాలేజీ ఫీజు చెల్లి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు మా వల్ల నీ ఆరోగ్యం పాడు చేసుకోకు చెల్లిని బాగా చదివించండి మంచి ఉద్యోగం తెచ్చుకోమను నీకు నేను భారం అవ్వకూడదని ఇలా చేశాను ఐఎమ్ సారీ అమ్మా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నా ఏడవకు నా గురించి చెల్లి జాగ్రత్త నాన్న ఎలాగూ డబ్బులు పంపిస్తాడో లేదో పంపించకపోతే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది అందుకని నేను ప్రాణాలు తీసుకుంటున్నా ఎవరన్నా అడిగితే ఎంసెట్ ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పు నీ ఆరోగ్యం జాగ్రత్త చెల్లిని బాగా చదువుకోమని చెప్పు టైంకి తిని పడుకోండి మరోసారి సారీ అమ్మా నేను ఏమీ చేయలేకపోతున్నాను నన్ను ఇప్పుడు చదివించే పరిస్థితుల్లో కూడా లేమో మనం స్కాలర్షిప్ డబ్బులతో చెల్లిని చదివించండి దానికి బాగా తెలివితేటలు ఉన్నాయి మంచి స్టేజ్కి వెళ్తుంది బాయ్ అమ్మ చెల్లి డాడీకి చెప్పొద్దు ఈ విషయం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి నాన్నకు నిజం చెప్పద్దు అంటూ లేఖ రాసింది ఈ లేఖ అందరినీ ఎమోషనల్గా కంటతడి పెట్టిస్తుంది మరి ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన జరగడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్